కొత్తగా ప్రారంభించిన సాక్ష్యం ఛానల్ కి అభినందనలు. సాక్ష్యం అనే ఛానల్ ద్వారా నిజమైన విషయాలు, మంచి విషయాలు, సమాజానికి ఉపయోగపడే విషయాలు సమాజానికి అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నంలో టూరిజం కి సందర్భంగా జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని చూడడానికి రావడం జరిగింది. ముందు ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఉండే హరిత రిసార్ట్ ఇక్కడ ఉండేది. దాంతోపాటు కాన్ఫరెన్స్ హాల్ ఇవన్నీ కూడా ఒక 50,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఉండేవి. మంచి వ్యూ పాయింట్, ఇక్కడ ఒక సెమినార్ కూడా నేను అటెండ్ అయ్యాను. దాని స్థానంలో ఇప్పుడు ఒక 2,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో 2,000 చదరపు అడుగుల ఒక పెద్ద కన్స్ట్రక్షన్ తీసుకొచ్చే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం ఒక పథకం నిర్ణయించింది. దానికి టెండర్స్ పిలిచారు. డిఈసి కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రధానంగా ఇక్కడ ఉన్న అబ్జెక్షన్ ఏంటంటే విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న కొండలు కానీ వాటర్ బాడీస్ కానీ వీటన్నింటినీ కూడా పరిరక్షించడం, వాటిని కన్జర్వ్ చేయడం ఇది ఒక నియమం అని చెప్పేసి 2006 సంవత్సరంలో విఎంఆర్డీ కూడా అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక జీవో ఇష్యూ చేశారు. ఐ థింక్ జీవో నెంబర్ 3454 అనుకుంటారు. ఆ జీవోలో వాళ్ళు ఏమన్నారంటే విశాఖపట్నం ప్రాంతాల్లో ఏదైనా ఫ్యూచర్లో డెవలప్మెంట్ జరగాలంటే ఆ ప్రాంతంలోని కొండలు, గుట్టలు, తర్వాత వాటర్ బాడీస్ వీటిని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటిని ఆ ప్రదేశాల్లో ఏదైనా చేయాలంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాలలో ఈ వాటర్ బాడీస్ హిలాక్ యొక్క ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అన్నది చాలా ముఖ్యమని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అందుకని ఇక్కడున్న సీనియర్ బ్యూరోక్రాట్ ఎక్స్ బ్యూరోక్రాట్ శర్మ గారు కూడా, ఈఏ శర్మ గారు కూడా ఈ విషయం మీద ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అందువల్ల ప్రభుత్వం ఆ జీవో ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మళ్ళా పరిశీలించి దాని వయలేషన్స్ ఏమన్నా అవుతున్నాయా, తర్వాత సుప్రీంకోర్టు టైం టు టైం ఇచ్చిన వేరియస్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వయలేషన్ కూడా ఏమన్నా జరుగుతుందా అని పరిశీలించడం అవసరం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా ఈ విధంగా కోర్టులకు వెళ్ళడం అవి జరగకుండా, ఎందుకంటే మ్యాసివ్ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అవుతుంది, అందులో ప్రజాధనం చాలా ఇన్వాల్వ్ అవుతుంది, దాన్ని వేస్టేజ్ ఉండకూడదు. అందువల్ల గవర్నమెంట్ దీన్ని మళ్ళీ పునఃపరిశీలించి అన్ని పర్మిషన్స్, అన్ని జీవోలు, అన్ని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వాటన్నిటినీ కూడా పరిశీలించి అవి పాటిస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ జరిగిన తర్వాత దీన్ని టేకప్ చేస్తే రాబోయే కాలంలో వచ్చే కాంప్లికేషన్స్ ఏ ఉంటాయో ఆ కాంప్లికేషన్స్ నుంచి దూరంగా ఉండవచ్చు అన్నది నా సలహా. అది స్ట్రాంగ్ బిల్డింగ్స్ కదా సార్, కొట్టకుండా డెవలప్ చేయచ్చు కదా సార్, కొట్టేసి డెవలప్ చేయడం కదా సార్. అంటే ఇప్పుడు ఏంటంటే టోటల్గా స్ట్రక్చర్ చేయాలంటే ఎక్కడైనా కూడా మీరు బిల్డింగ్ని మళ్ళా ఆ డిజైన్ వేరుగా ఉంటుంది, ఈ డిజైన్ వేరు, ఎందుకంటే ఫౌండేషన్స్ కూడా పెద్దగా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 4 టైమ్స్ కన్స్ట్రక్షన్ ఏరియా పెంచుతారు, దానివల్ల అప్పుడు తీసుకున్న ఫౌండేషన్స్ ఎంత దీనికి సపోర్ట్ చేస్తాయో నాకు తెలియదు. కానీ సో ఆల్మోస్ట్ న్యూ కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఓన్లీ కన్సర్న్ ఈజ్ దట్ ఈ హిలాక్స్, వాటర్ బాడీస్కున్న నియమావళి పాటిస్తున్నారా లేదా. డెవలప్మెంట్ అవ్వాలి, టూరిజం పొటెన్షియల్ ఉంది విశాఖపట్నానికి, టూరిజం అట్రాక్ట్ అవ్వాలి. కానీ అట్ ది సేమ్ టైం పర్యావరణం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తుఫాన్ పీడిత ప్రాంతం. ఉదూదన్న తుఫాన్ అప్పుడు మనం చూసాం ఋషికంఠ హిల్ కానీ ఈ కొండలు కానీ వీటన్నింటినీ ఆ తుఫాన్ యొక్క తాకిడిని తగ్గిస్తాం, అవి బ్రేక్ చేస్తాం. కాబట్టి అటువంటివి లేనప్పుడు ఏమవుతుంది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో మై సజెషన్ టు గవర్నమెంట్ ఇస్ దట్ ప్లీజ్ గో త్రూ ది జీవో అండ్ ఆల్సో ప్లీజ్ గో త్రూ ది వేరియస్ జడ్జ్మెంట్స్ గివెన్ బై ది సుప్రీం కోర్ట్ అండ్ సీ దట్ ఆల్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఫాలోడ్, సో దట్ ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ ది హోల్ థింగ్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ లిటిగేషన్ ఇన్ ది కోర్ట్ దట్ లీడింగ్ టు డెమాలిషన్ అండ్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వేస్టేజ్ ఆఫ్ పబ్లిక్ మనీ. దట్ ఈస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.